అంటే మంచి భోజనం తిని చాలా రోజులైంది, అందుకని అసలు ఏమైందిరా? ఆకలి తలమటించి పడుకోవాలంటే అలా తినేసా? ఫస్ట్ అసలు నన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ రా. అంటా నా కర్మరా, నా కర్మ స్వయం గుర్తాపరాధం. అసలు ఏం జరిగిందండి? చెప్తాను. అసలు ఏమైందంటే పంచాంగంలో ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉన్న రాజకీయ నాయకుల్ని వెంటనే ఆదుకోవాలని పార్లమెంట్లో నిర్ణయం. ఏమైంది అలా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా రాకుండానే ఓడిపోయిన కంటెస్టెంట్లో మొహం పెట్టారు? అమర్లే మేడం, ఏమైంది? ఏం లేదు. ఆడవాళ్ళు మౌనంగా ఉండి ఏమీ లేదు అంటేనే అందులో ఎంతో ఉంది అని అర్థమని గీతలో కృష్ణుడు చెప్పాడండి. అంటే మా ఫ్రెండ్ ఎవరికో చెప్తుంటే విన్నాను, అందుకని మనసులో ఏముంది కక్కం? మార్నింగ్ ఫోన్ వచ్చింది. నాన్నగారు చేశారా? లక్ష్మి చేసింది. ఓ, శుభలక్ష్మి రాజమండ్రిలో ఉంటుంది? కాదు వరలక్ష్మి, ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది. అదేంటి, అమ్మాయి హైదరాబాద్ లో కదా ఉండేది. అసలు అవతల వాళ్ళని మాట్లాడినీవా? చెప్పేది పూర్తిగా వినవా? నీతో ఇదే ప్రాబ్లం. ఏమి మాట్లాడబోతే నేను మాట్లాడుతున్నప్పుడు బెల్లం కొట్టిన రాయలు అలా ఖాళీగా ఉంటారేంటి అంటావు. పోనీ అని ఏదైనా మాట్లాడితే వసపెట్లో వాగుతున్నారంట. నువ్వు మాట్లాడింది కాకుండా ఇంకో టాపిక్ అయినా మాట్లాడితే నేను మాట్లాడింది కాకుండా వేరేది మాట్లాడుతున్నారు, ఇంట్రెస్ట్ లేదా అంటావు. పోనీ నువ్వు మాట్లాడిన దాని మీద క్వశ్చన్లు అడిగితే ఎలా విసుక్కుంటావు? వ్యాసుడు భారతం, వాల్మీకి రామాయణం తర్వాతకైనా పోస్ట్ పోన్ చేసుకుని ఉండాల్సింది. కానీ ముందు పిల్లల్ని అర్థం చేసుకోవడం ఎలా అని ఇతిహాసాలు రాసుకుంటుంటే భావితరాల వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఉపయోగపడి ఉండేది. ఈ స్వామీజీలు ప్రవచనకర్తలు కూడా అష్టాదశ పురాణాలు ఉపనిషత్తుల మీద కాకుండా భార్యల ఆలోచన విధానం మీద ఉపన్యాసాలు దంచితే అలాంటి మగజాతికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా అంటే భూమండలాన్ని మింగేసేలా చూపు ఒకటి, ఇంగ్లీష్ వాడు వదిలిపోయినా మన నోట్లో నానిపోయినా దిక్కుమాలిన పదం ఒకటి ఉంది కదా, సారీ సారీ. ఇప్పుడు చెప్పు, ఎందుకలా దిగాలుగా డిపాజిట్లు కోల్పోయిన పొజిషన్ల దిక్కుమాలి మొహం పెట్టావు? బీహార్లో జ్యోతి వల్ల ఆయన దాన్ని బాగా ఎంకరేజ్ చేయడం వల్ల అదేస్ పాస్ అయింది. అదే విషయం నాకు లక్ష్మి ఫోన్ చేసి చెప్పింది. దానికి ఇప్పుడు సంతాపం ఎందుకు తెలియజేస్తున్నావు? ఇది సంతాపం కాదు, నిరసన. నువ్వు రాను ఆ మహిళా సంఘాల వాళ్ళ స్పీచ్లు నీ మగవాడు ఏం చేసినా తప్పు అని ఫిక్స్ అయినట్టున్నావు. వాడు మంచి పనిగా చేశాడు, దాన్ని నిరసన ఎందుకు? ఇప్పుడు నేను నిరసన చూపిస్తుంది ఆయన మీద కాదు చూబు, నీ మీద. గుంటి కొడితే పళ్ళు రాలే అని వాడేవాడో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే నువ్వు నా మీద నిరసన చూపెట్టమంటే బోర్డు గుండికి మోకాలకి రిలేషన్? నువ్వు ఎప్పుడైనా నన్ను ఎంకరేజ్ చేసావా? అసలు నన్ను మోటివేట్ చేసావా? ఎప్పుడైనా సపోర్ట్ చేసావా? ఇలా మాట్లాడడం అంటూ పళ్ళు రాలగొడతాను. పట్టడానికి కోసం నేను ఎన్నిసార్లు ఎంకరేజ్ చేశాను, అసలు నేను ఎంత మోటివేట్ చేస్తాను? ఒకసారి నా ఎంకరేజ్ అయ్యావా? ఒకసారి నా మోటివేట్ అయ్యావా? అసలు నేను కూడా ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా, చాలా కష్టంగా ఉంటుంది. అలాగా పాకిస్తాన్ ఉగ్రవాదం చూసిన ఇండియన్ సోల్జర్లా కాకుండా కొంచెం రొమాంటిక్గా చూసి చెప్పు. ఏం కావాలి? నాకేం అక్కర్లే. ఏమైంది చెప్పు సుబ్బు. నేను ఆడదానిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి సుబ్బు, సాధిద్దాం అనుకుంటున్నా. అరే అసలు ఆడవాళ్ళు ఉన్నదే సాధించడానికి. చిన్నప్పుడు తోడ పుట్టిన వాళ్ళని, ఎదిగిన తర్వాత పెళ్ళి అయ్యే వరకు తల్లిదండ్రుల్ని, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తని అత్తమామల్ని, పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళని, వియ్యంకుల్ని వియ్యపురాలని, ఇలా తోడ పుట్టిన దానిగా కూతురుగా భార్యగా అత్తగా ఆడవాళ్ళు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రేంజ్లో ఎవరో ఒకరిని సాధిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆడజాతి ఎందుకు వచ్చింది మధ్యలో? నేను మాట్లాడుతుంది నేను సాధించిన గురించి, నేను మాత్రం నన్ను సాధిస్తున్నావు చాలదు. నువ్వు ఏం సాధించడం గురించి మాట్లాడుతున్నావు? అంటే ఇది కాదా? అంటే తెలుగులో నాన్న అర్థాలని ఒకే పదానికి చాలా అర్థాలు ఉండడంతో ఇందుకే నిన్నతో ఏ విషయం మాట్లాడి ఏం చెప్పు. ఓయ్ సార్, సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చెప్పు, మాట్లాడు. సరే
నో జోక్స్. ప్లీజ్ నువ్వు అలా లంచం తీసుకుని దొరికిపోయిన ఆఫీసర్లా చూడకు, మాట్లాడు. ఏయ్, నేను నీకు జాబ్ చేయమని చెప్పాను, నువ్వే ఇలా జాబ్ చేసి అలా మానేసు. ఏయ్, నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు, అయినా ఒకరి కింద నేను బతకను. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి చేస్తానని చెప్పకే ప్లీజ్, నా గుండె పగిలిపోతుంది. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాదు సుబ్బు, నాకు పాపులారిటీ కావాలి. సరే, ఎక్కడ దొరుకుతుందో చెప్పు. మన మధ్యతరగతి బడ్జెట్కి సరిపోకపోయినా అప్పు చేసైనా సరే కొండని ట్రై చేద్దాం. చిచి, పక్క వాళ్ళు ఏడుస్తుంటే అలా ఎటకారంగా మాట్లాడతావు సుబ్బు, అచ్చం సాడిస్ట్ లాగా. నువ్వు బాగా పాపులర్ అవ్వాలంటే నేను నిన్ను బాగా హింసిస్తున్నానని చెప్పాలి టీవీ ఛానల్కి. పొద్దునే పానకంగానే ఏమైనా పొట్ల పుచ్చుకొచ్చావేంటి, పిచ్చి పిచ్చిగా పేలుతున్నావు. బా నిజం, టీవీలో ఎంతసేపు మూతులు నాకిన పిల్లలు, బూతులు మాట్లాడే పెద్దోళ్ళు, స్కాములు చేసిన నాయకులు, లపుడు పనులు చేసిన లీడర్లు, భార్యని హింసించిన భర్తలు, పిల్లల్ని మోసం చేసిన ముగ్గుళ్ళు, ఇలా అక్కచండాలం పనులు చేసే వాళ్ళని చూపెట్టి పాపులర్ చేస్తారు తప్ప మంచి పనులు చేసే వాళ్ళని ఎవరిని చూపెట్టరు. అందుకని నేను నిన్ను బాగా హింసిస్తున్నానని గట్టిగా ఏడిచావనుకో, అది కవర్ చేయడానికి బోల్డ్ అని న్యూస్ ఛానల్ వాళ్ళు గోతికల్లాగా ఖాళీగా ఉన్నారు, నేను వెంటనే పాపులర్ చేసేస్తారు. అంతలా ఏం అవసరం లేదు సుబ్బు, నేను నా టాలెంట్తో పాపులర్ అవుతాను. ఎలాగెలాగా? ఎలాగా? యూట్యూబ్ ఛానల్ పెడతా, ప్రపంచానికి నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేస్తా, చూపిస్తా. సూపర్ ఐడియా, మగవాన్ని హింసించడం ఎలా, మొగ్గుని ఏపుకు తొప్పడం ఎలా అని నీ ఛానల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వు. ఇప్పటిదాకా ఇలాంటి ఛానల్ ఎవరు పెట్టలేదు, సూపర్గా పాపులర్ అవుతావు. ఓయ్ ఏంటి జోకా, అవి ఎందుకు చూస్తారు? కరెక్టే, బై డిఫాల్ట్ ఆడాలందరికీ విషయాలు తెలుసు కదా, పెద్దగా ఎవరు చూడరేమో. రెండు నాకు ఇస్తే గానీ పళ్ళకెక్కనుందంట పెళ్ళి కూతురు. ఏంటవి? లెంపకాయలు. రోడ్డు మీద అడ్డంగా ఉన్న దున్నపోతు, డొక్కు స్కూటర్, ఒకటే సుబ్బు. అసలు మీకు మెత్తగా మంచిగా ఉంటే సెట్ కాదు, నాలుగు తగిలిస్తే లైన్లోకి వస్తారు. ఇప్పుడు అలాంటి వైలెంట్ డెసిషన్స్ ఎందుకు కానీ, ఇంతకీ ఏం టాలెంట్ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావు? నువ్వే ఏదైనా సజెస్ట్ చేయి, నీకు నా టాలెంట్ తెలుసు కదా. నీది టాలెంట్ కూడానా? మన సైనికుల మీద దాడి చేసి ఉగ్రవాదం నశించాలి అని కారు కూతలకు వస్తే పాకిస్తాన్ మీద ఎంత కోపం వస్తుందో, ఇప్పుడు నీ మీద నాకు అంతే కోపం వస్తుంది. వద్దులే, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు కానీ, కొన్ని ఆప్షన్స్ చూద్దాం. బ్యూటీ మీద వీడియోస్ తీసి పెట్టచ్చు, కానీ మనం యావరేజ్గా ఉంటాం కాబట్టి మనం చెప్పిన జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అంటే అలాగే బంగారు, నువ్వు నేచురల్ బ్యూటీవి, కేకలో ఉంటావు, కానీ ఈ మధ్య జనాలందరికీ ఆర్టిఫిషియల్ బ్యూటీ అంటే ఇంట్రెస్ట్ కదా, ఆ ఉద్దేశం నాన్నాను అనమాట. పోనీ వేరే ఏమైనా నువ్వు చెప్పు. కరెంట్ ఇష్యూస్ మీద నీ ఒపీనియన్ తీసి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టు, ఇప్పుడు అదే ట్రెండ్. అది ఆల్రెడీ న్యూస్ ఛానల్లో చేస్తున్నా కదా, నేను చేయడానికి ఏముంది? కరెక్టే, అయితే హిస్టరీలో జరిగిన విషయాలు పెట్టు, గూగుల్ చేసి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఆర్ ప్లేస్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి షెర్లాక్ హోమ్స్ లాగా నువ్వే దానికి అడ్పెట్టినట్టు బాగా బిల్డప్ ఇచ్చి ఒక వీడియో తీసి పెట్టు, బోల్డ్ వ్యూస్ వస్తుంది, బాగా పాపులర్ కూడా అవుతావు. నాకేమంత ఎగ్జైటింగ్ లేదు. ఇదైతే పర్ఫెక్ట్, మన ప్రవచనకర్తలు చెప్పిన కథలు ఇతిహాసాలు విని యాజ్ ఇట్ ఈస్గా అవే కథలు ఇతిహాసాలు తీసి నువ్వు ఇంకో వీడియో పెట్టు. ఈ మధ్యన ఇలాంటి వీడియోలు నేను చాలా చూశాను, జనాలు కూడా బాగా చూస్తున్నారు. నువ్వేనా అనుకుంటుంటే నువ్వే చెప్పు. సుబ్బు, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ తీసుకొచ్చాను, ఇంకా నీకు అర్థం కావట్లేదా? నేను కుకింగ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను సుబ్బు. ఏంటి వంట? బోలెడ్ స్పెషల్స్ చేస్తా సుబ్బు నేను, అయినా మూడు పూటలు తింటావు కదా. ఈ ఛానల్ పెడుతుందా? స్పెషల్ ఏదేమైనా ఈవేళ స్పెషల్ అని చెప్పి నువ్వు చేసిన పులిహోర అయితే అద్దరుంది తెలుసా సుబ్బు. పులిహోర కాదు, బిర్యానీ. బిర్యానీయా? ఏంటలే కొయ్యబారిపోయావు బాబు? సుబ్బారావు ఇక్కడ ఇక్కడ.
సరిగ్గా ఆలోచించు, ఇది సూపర్ థాట్. అసలు లో ఇన్వెస్ట్మెంట్, పైగా అవుట్పుట్ కూడా వేస్ట్ ఉండదు. ఆ మొండిందని నువ్వు తినేచ్చు కదా, మొబైల్లో షూట్ చేసి పెట్టేయచ్చు, అసలు ఖర్చు ఉండదు. ఇప్పుడు కానీ నువ్వు నో అన్నావు అనుకో, ఒక్కసారి ఆలోచించే పరిస్థితి ఎలా ఉంటుంది? అయినా నాకు తెలుసు, మొగుడు అనేవాడు ఒక జిగిట పదార్థం, అదే యథార్థం. నీ శార్థం అలా పనస బంకలాగా నువ్వు పట్టుకునేదే నిజమంతో తప్ప అది నీకు పనికిరాదంటే వినవేంటి? అయినా మా నాన్నగారు ముందే చెప్పారు, వీడిని చూడడానికి బస్సు నదులు కొట్టుకుపోతున్నా కండక్టర్ చిల్లర కోసం సతాయించే శాడీస్ చదవలా ఉన్నాడు, వీడిని ఎదుగుదలకి ఏమాత్రం హెల్ప్ చేయడమ్మా, వీడిని చేసుకోకు సుఖపడవని నా కర్మ, నేనే వెళ్ళలేదు. అందుకే చెప్తున్నా, నోరు మూసుకుని హ్యాపీగా ఓకే చెప్పాను, అర్థమైందా? ఎక్కువ ఆలోచించు. ఏ శుభు, ఏంటిలా కొయ్యబారిపోయావు? ఏనదు, దట్స్ ఎన్ ఎక్సలెంట్ ఐడియా, ఫెంటాస్టిక్గా ఉంది, గుడ్. అయితే మరి నా వంటలకి ఏం వంకలు పెట్టకుండా బాగా తింటానని చెప్పి ప్రామిస్ చెయ్యి. ముట్టేసి ఒక మాట, ముట్టేయకుండా ఒక మాట చెప్పను పిల్ల. అది ఎంత పెద్ద తప్పో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ రోజు నుంచి అది పెట్టే వింత పదార్థాలకి నా కడుపులో పేగులన్నీ నకనకలాడి విడవిల్లాడిపోయేవి. ఓ, అంటే వంట బాగా చేయదా? వంట? అది వంట కాదు, పెంట, కార్పొరేషన్ పెంట. నమస్కారం, వెల్కమ్ టు అశ్విని విచిత్ర వంటలు. ఈరోజు మనం దొండకాయ హల్వా ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా మరిగిన పాలలో తరిగిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి, తిప్పాలి. దాని వల్ల ఆకుండా వాంతులు అవుతాయి. ఈ మిశ్రమంలో కొద్దిగా యాలకుల పొడి వేస్తే విరోచనాలు వదలకుండా అవుతాయి. దీన్ని వారికి వేడివేడిగా తినిపిస్తే చెలైడి ఎక్కించాలి, అప్పుడే కదా మీకు సంతృప్తి. ఓ రోజు నేను ఆల్మోస్ట్ చచ్చినంత పని అయింది, లంచ్ బాక్స్లోకి అదేదో విచిత్రమైన వంటకం ఇచ్చింది. భూమ్ బక్కర 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 భూమ్ బక్కర 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 భూమ్ బక్కర 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 బా బక్కర బా బక్కర భూమ్ బక్కర 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 భూమ్ బక్కర 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 భూమ్ బక్కర 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 బా. గోరింటాక్ పప్పుసుబు, గోరింటాక్ పప్పుసుబు. గోరింటాక్ పప్ప? ఛీ, గోరింటాక్ పప్ప అదే వంటకం అని పిండి అక్కడ వెరైటీ పట్టుకుని సుబ్బు, నేనే చేశాను, అయినా టేస్ట్ ఎలా ఉంది? గోరింటాక్ చేతికే పండుతుంది అనుకున్నాను, నాలుగు కూడా ఎంత చక్కగా పండింది, చాలా బాగుంది అనుకుంటా కదా, ఒక కప్పిసిరు కూడా వచ్చి కూడా తినేసా? మరి నీ నాలుగు పండ్లేదు పిచ్చి సుబ్బు, వెరైటీ వంటకాలని నాకెందుకు చెప్పు, నాకు మామూలు వంటలు చాలు. ఒక విషయం చెప్పనా, నేనేం చేసినా నీకోసం, నా వ్యూవర్స్ కోసం. అరే వీడియోస్ చూసే జనాలు చూడటమేం కర్మా, కొంతమంది అయితే ఏకంగా సలహాలు కూడా అడగడం మొదలెట్టారు దాన్ని. హలో ఎవ్రీవన్, ఈరోజు మనల్ని సలహాలు అడిగిన వారు సందులో సుందరి. క్వశ్చన్ ఏంటో చూసేద్దామా? కూరలో కారం ఎక్కువైంది, పప్పులో ఉప్పు తక్కువైందని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏం చేయాలి? డోంట్ వరీ అండి, వెరీ సింపుల్, మనం ప్రతిదీ అన్నంలోనే కలుపు తింటాం కాబట్టి ఆ కారం ఉప్పు ఏదో అన్నంలోనే వేసేయండి. మరిన్ని సలహాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీకు బోల్డ్ వెరైటీస్ తినే భాగ్యం కలిగింది అన్నమాట. అలాంటి వాడు తిని కూడా ఉండడు. జాంపండు పప్పు, వేపకాయ పకోడీ, బిర్యానీ విత్ బెల్లం పానకం, పుచ్చకాయ రోటి పచ్చడి, ఉమ్మెత్తపువ్వు పచ్చడి, జుంబు పులిహార, కుంకుడికాయతో ఆవకాయ, దాన్ని మన్ను, దాన్ని మసేనం, దాని శాతం, దాని శాతం ఉండేది. దానికి ఎందుకు అంత టెన్షన్ పడదా, చెప్పొచ్చు కదా తనకే. డైరెక్ట్గా చెప్తే అర్థం కాదని ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పానురా, దానికి అర్థం కాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ నుంచి థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినా చెప్పనోడు, నీ వంటలు రుచి పంచగానే మొత్తం నిజాలన్నీ చెప్పేశాడంట.
అందుకని పోలీస్ స్టేషన్ వాళ్ళు స్పెషల్గా నీకు థ్యాంక్స్ చెప్పని ఫోన్ చేశారు. అది మరి మన టాలెంట్ చూసావా, నా గొప్పతనం గురించి అందరికీ తెలుస్తుంది, నీకే తెలియటం లేదు. బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అంటే ఏంటో అనుకున్నాను, మరి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామని తెలియదు. నీకు దోహం సుబ్బు, మనం కూడా చాలాసార్లు చిన్నపిల్లల్ని బిహేవ్ చేస్తాం. పిల్లల దగ్గర వాళ్ళ చేతిలో ఉన్నది లాక్కోవాలంటే ఇంకో డిచ్ మూడ్ డైవర్ట్ చేసి తీసుకుంటాం కదా. చాలాసార్లు మనం కూడా అంతే. అశ్వని యూట్యూబ్ వంటకాలు ఆపాలంటే నువ్వు వేరేదని ఆలోచించి ఆమె కంటించే, అంతే సింపుల్. ఏం చేస్తున్నావు పిల్ల? నీకోసం బంగాళదుంప బెల్లం మసాలా ఎలా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. పిల్ల, నాకు తెలిసి ఈ కుకింగ్ వీడియోస్ వల్ల నువ్వు పెద్దగా పాపులర్ అవ్వు, వేరే ఏదైనా పని చేయొచ్చు కదా తొందరగా పాపులర్ అయ్యేలాగా. ఏం చేయాలి? సోషల్ సర్వీస్. అది ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు, నువ్వు లైట్ తీసుకో. అబ్బా, చేస్తున్నావని చెప్పుకుంటున్నారంతే కానీ కరెక్ట్గా ఎవరు చేయట్లేదు. నువ్వు చాలా ఈజీగా ఉండేది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉండేది, అలాంటి పని అయినా చేసావు అనుకో తొందరగా పాపులర్ అవుతావు. ఏం చేయాలి చెప్పా? ఈ వీడియో చూడు. నీకేమర్థమైంది? నీకు వీడియో తీయడం రాదు అని అర్థమైంది. సరే నేనే చెప్తాను. ఇప్పుడు మనకి రోడ్డు మీద పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయా, కానీ ఈ రోడ్లు వేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ చెట్టుకు నీళ్ళు వెళ్ళడానికి చిన్న పిసర్ స్పేస్ కూడా వదలకుండా మొత్తం చెట్టు చుట్టూరా రోడ్ వేసేస్తున్నారు. ఫుట్పాత్ల మీద ఉన్న చెట్టుకు కూడా అలాగే చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, చెట్టుకు నీళ్ళు అసలు వెళ్ళకపోవడం వల్ల చెట్టు బలం కోల్పోయి చిన్న చిన్న గాలి వాళ్ళకి తుప్పుక్కని పడిపోతున్నాయి. నువ్వేం చేస్తావంటే ఇలాంటి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఆ చెట్టుకు మొదలు చుట్టూరా కొంచెం చిన్న చిన్నగా గొయ్యి తవ్వి నీళ్లు పోయడానికి స్కోప్ కల్పించావనుకో, అప్పుడేమవుతుంది చెట్లు నించుంటే బలపడతాయి. నువ్వు చేసిన ఈ మంచి పనికి నేను అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఫస్ట్ హైటెక్ సిటీ ఏరియాలో చేయి, అక్కడ బోల్డ్ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళందరూ నువ్వు చేసే పనికి వీడియోలు తీస్తారు, ఫేస్బుక్లో పెడతారు, వాట్సాప్లో షేర్ చేస్తారు, నిన్ను చాలా పాపులర్ చేస్తారు. పేపర్లో నీ గురించి ఆర్టికల్స్ రాస్తారు, టీవీలో నీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఏమో చెప్పలేం, మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నువ్వు చేసిన ఎఫర్ట్స్ గుర్తించి నీకు పద్మశ్రీ లాంటి అవార్డు కూడా ఇవ్వచ్చు. సుబ్బు, ఇది సూపర్ ఐడియా. ఇంకా ఈ రోజు నుంచి వంటల్లో ఏం లేవు, రేపటి నుంచి నేను ఇదే చేస్తాను. డన్, చాలా బాగుంది సుబ్బు. నాలుగు సుబ్బు, నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది కానీ చేయడానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా? నన్ను ఎవరు రికగ్నైజ్ చేయరేమో అని భయంగా ఉంది. ఆ వీడియోలు అయితే ఈజీగా చూస్తారు సుబ్బు. నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వకూడదు. యూట్యూబ్ వీడియోలు ఏముంది, ఇవాళ రేపట్లో అందరూ పెడుతున్నారు. సోషల్ సర్వీస్ చేస్తే యూనిక్ గా ఉంటుంది, బాగా పాపులర్ అవుతుంది. నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎయిమ్ హై, ఐఎమ్ వెరీ షూర్ నీకు ఖచ్చితంగా తొందరలోనే అవార్డ్స్ వస్తాయి. డిసప్పాయింట్ అవకాశం కాల్ అయిన పట్న అశ్విని గారు ఉన్నారండి. మీరెవరు సార్? మేము సేఫ్ ట్రీ సేఫ్ ప్లానెట్ ఆర్గనైజేషన్ తరపు నుంచి వచ్చాం సార్. ఓకే, వావ్, అందుకే మా ఆర్గనైజేషన్ తరపున 10,000 రూపాయల బహుమానం ఇవ్వాలనుకుంటున్నాము. అరే
దట్ ఫెంటాస్టిక్. అశ్విని గారికి సమానం చేద్దాం అనుకుంటున్నామండి. షూర్ షూర్, రండి రండి, లోపల రండి లోపల రండి. అశ్విని, ఓయ్ పిల్ల, ఓయ్ అశ్విని. నమస్తే నమస్తే నమస్తే. చిన్న సెల్ఫీ మేడం. వావ్, సెలబ్రిటీ మేడం, కంగ్రాచులేషన్స్. థాంక్యూ. అలా పోజ్. హలో నాన్న, నాకు చెక్ వచ్చింది, సన్మానం చేశారు. మనం చేసిన మంచి పనిని ఎవరైనా గుర్తించి మనకి ఇలా సన్మానం చేస్తున్నారంటే భలే హ్యాపీగా ఉంటుంది కదండి. కానీ ఆ డబ్బులు మనమే ఇచ్చుకుంటేనే అదో టైప్లో ఉంటుంది. అరే మామా, నేను రా. ఏం లేదు, రేపు మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేసే సోషల్ సర్వీస్ నీకు నచ్చడం వల్ల ఏదో ఆర్గనైజేషన్ నుంచి వచ్చారని చెప్పి ఒక 10,000 దానికి ఇచ్చేసి వెళ్ళిపోరా ప్లీజ్. ఆ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తాను. అలా చూడకండి, ఈ వంట పెంట కంటే ఏదో సమాజ సేవ చేయడం మంచిది కదా అని ఆ టైప్లో డైవర్ట్ చేశాను అనమాట. అంటే బై ది వే, ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. మొక్కలు నాటడం, చెట్లు పెంచడం ఎంత ఇంపార్టెంటో ఉన్న చెట్లు సేవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. దయచేసి విషయం మాత్రం మా ఆవిడకి చెప్పకండి ప్లీజ్. మళ్ళీ కుకింగ్ మొదలెట్టిందంటే చచ్చిపోతారు. అదండి సంగతి. హే సుబు, ఈ వీడియో చూడు. బాగానే ఉంది కానీ ఏంటిది? టిక్టాక్ వీడియో సుబు. ఈ సమాజ సేవ, చెట్లు పెంచడం ఇవన్నీ నా వల్ల కావట్లేదు. పోనీ వంట చేయడం అంటే అది నీకు కూడా కష్టంగా ఉంది, అందుకని టిక్టాక్ వీడియోలు చేసి సెలబ్రిటీ అయిపోదామని ఫిక్స్ అయ్యాను. అంతే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఫస్ట్ సెల్ఫీ విత్